రైట్ రాజమండ్రిలో ఎటువంటి పరిస్థితి ఉందో చూద్దాం. మిచోంగ్ తుఫాను ప్రభావంతో రాజమండ్రిలో భారీ వర్షం కురిసింది. రాత్రంతా కుంభవృష్టిగా కురిసిన వర్షానికి రైల్వే స్టేషన్ రోడ్డు, కోటిపల్లి బస్టాండ్ సెంటర్ రోడ్, హైటెక్ బస్టాండ్ సెంటర్ రోడ్, కృష్ణానగర్, ఇస్కాన్ రోడ్లు నీట మునిగాయి. రాజమండ్రి కార్పొరేషన్ అధికారులు ఎలాంటి సహాయక చర్యలు చేపట్టకపోవడంతో రాత్రి నుంచి రైల్వే స్టేషన్ రోడ్డులో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఇళ్ల చుట్టూ నీరు నిలవడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాజమండ్రిలో పరిస్థితిని మా ప్రతినిధి రాజుబాబు అందిస్తారు. రాజుబాబు, తుఫాను తీరం దాటిన తర్వాత రాజమండ్రిలో భారీ వర్షాలు కురిసాయి. ఈ నేపథ్యంలోనే రాత్రంతా కూడా కుంభవృష్టి వర్షాలు కురవడం వల్ల రాజమండ్రిలో చాలా ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. రోడ్లన్నీ కూడా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మనం ప్రస్తుతం ఇక్కడ రాజమండ్రి రైల్వే స్టేషన్ రోడ్డు దగ్గర ఉన్నాము. ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు, మొత్తం రాజమండ్రి రైల్వే స్టేషన్ అంతా, రోడ్డు అంతా కూడా జలదిగ్బంధంలో చిక్కుకుంది. మనం విజువల్స్లో చూస్తున్నాము, వాహన సాధకులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేవలం ఇక్కడ టూ వీలర్స్ కార్లు, ఆటోలు మాత్రమే వస్తున్నాయి. టూ వీలర్స్ ఎవరు కూడా రాని పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే కనుక మనకు విజువల్స్లో చూడవచ్చు, ఇక్కడ వాహనాలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న దృశ్యాలను కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. మొత్తం రాజమండ్రి రైల్వే స్టేషన్ రోడ్డు అంతా కూడా ఇదే పరిస్థితి నెలకొంది. మనం విజువల్స్లో చూడవచ్చు, వాహన సాధకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న దృశ్యాలను కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. అంటే రాజమండ్రి రైల్వే స్టేషన్ రోడ్డుతో పాటు ముఖ్యంగా ఇక్కడ శ్యామలా సెంటర్, రాజమండ్రి హైటెక్ బస్టాండ్ సెంటర్, మొత్తం ఇక్కడ కోటిపల్లి బస్టాండ్ సెంటర్, ఇక్కడ తహసీల్దార్ కార్యాలయం కూడా జలదిగ్బంధంలో చిక్కుకుంది. మొత్తం రాజమండ్రిలోని ఇక్కడ కృష్ణానగర్, అదేవిధంగా తుమ్మలావ, ఆదిమదిబ్బ ఈ ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రోడ్లన్నీ కూడా వర్షపు నీటిలోనే చిక్కుకున్నాయి. రాత్రంతా కుంభవృష్టి వర్షాలు కురవడం వల్ల రోడ్లన్నీ కూడా జలదిగ్బంధంలో చిక్కుకున్న పరిస్థితి అయితే నెలకొంది. కుంభవృష్టి అంటే రాజమండ్రితో పాటు వివిధ ప్రాంతాల్లో కూడా కుంభవృష్టి వర్షాలు కురవడం వల్ల ఎక్కడికెక్కడికే జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ముఖ్యంగా చూస్తే కనుక అంబేద్కర్ కోనసీమ జిల్లాలో టోర్నడోలు బీభత్సం సృష్టించాయి. ఈ నేపథ్యంలో కొబ్బరి చెట్లన్నీ కూడా ఇరిగిపడ్డాయి. చాలా ప్రాంతాల్లో ఇంటి పైకప్పులు కూడా ఊడిపోయాయి. ఇక్కడ రాజమండ్రిలో కూడా టోర్నడోలు, సుడిగాలు బీభత్సం సృష్టించిన నేపథ్యంలో ఇక్కడ కూడా చాలా ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి, విద్యుత్ స్తంభాలు కూడా నేలకొరిగిన పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం రాజమండ్రి రైల్వే స్టేషన్ పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉంది. ఇక్కడ ఇక్కడ రోడ్డు అంతా కూడా బ్లాక్ అయిపోయింది. ప్రయాణం సాగించలేని పరిస్థితి, నిత్యము రద్దీగా ఉండే ప్రాంతం. ఇక్కడ ఇళ్ళన్నీ కూడా ఇక్కడ జలదిగ్బంధంలో చిక్కుకున్న దృశ్యాలను కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. రాజమండ్రి రైల్వే స్టేషన్ రోడ్డు అంతా కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఇక్కడ రాజమండ్రి గోదావరి గట్టు, ఇస్కాన్ రోడ్డు, అదేవిధంగా శ్యామల సెంటరు ఈ ప్రాంతాలన్నీ కూడా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. నిన్న మారంపూడి సెంటర్లో కూడా టోర్నడోలు బీభత్సం సృష్టించడం వల్ల అక్కడ కూడా ఇంటి పైకప్పులు కూడా లిగిసిపోయిన పరిస్థితి అయితే నెలకొంది. మనం విజువల్స్లో చూడవచ్చు, ఇక్కడ జలదిగ్బంధంలోనే రాజమండ్రి రైల్వే స్టేషన్ రోడ్లో కారు కూడా మధ్యలోనే ఆగిపోయిన దృశ్యాలను కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. రాజమండ్రిలో కుంభవృష్టి వర్షాలు కురవడం వల్ల చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం జలదిగ్బంధంలోనే చిక్కుకున్నాయి. రాజమండ్రి కార్పొరేషన్ అధికారులు ఇక్కడ వాటర్ను జనరేటర్లు పెట్టి తోడేవారు. అయితే ప్రస్తుతం అటువంటి చర్యలు చేపట్టకపోవడం వల్ల రాత్రి నుంచి కూడా ఇక్కడ కాలనీలన్నీ కూడా జలదిగ్బంధంలోనే చిక్కుకున్నాయి. రోడ్లన్నీ కూడా ఇక్కడ వరసపు నీటిలోనే మునిగిపోయిన పరిస్థితి అయితే ఉంది. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఉన్నాయి. మనం విజువల్స్లో చూస్తున్నాము, ఇక్కడ తుఫాను తీరం దాటిన తర్వాత ఇక్కడ భారీ వర్షాలు కురవడం వల్ల రాజమండ్రి జలదిగ్బంధంలో చిక్కుకుంది. చాలా లోతట్టు ప్రాంతాలు, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పంటలు నీట మునిగాయి, కొబ్బరి చెట్లు నేలకొరిగాయి, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఇప్పటికీ కూడా చాలా ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా లేదు. రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంటే రైతు భరోసా కేంద్రంలో సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడం వల్ల పంట పొలాల్లోనే ధాన్య ప్రశ్నలన్నీ కూడా ఉన్నాయి. వరిధాన్యం అంతా కూడా పంట పొలాల్లోనే ఉన్న నేపథ్యంలో రైతన్నలు కూడా ఆందోళన చెందుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో రైతులు మాత్రం ధాన్యాన్ని బరకాలు టార్బైన్లతో కప్పుకున్నారు. ప్రస్తుతం వరి పంట కూడా నేల కొరగడం వల్ల వరి పంట మొక్కలు వచ్చేస్తుంది, మొలకలు వచ్చేస్తుందని కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడ తుఫాను తీరం దాటిన తర్వాత రాజమండ్రిలో కుంభవృష్టి వర్షాలు కురవడం వల్ల ఇక్కడ రోడ్లన్నీ జలదిగ్బంధంలో చిక్కుకున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ఏబీఎన్.